వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈ కొంచెం నేను హాస్పిటల్స్లో కొద్దిగా వేరే రిలేటివ్స్కి బాగలేకపోవడంతో నిన్న ఈరోజు కొంచెం బిజీగా ఉండటం వల్ల ఈ క్లాసు చేయలేకపోయాం. అందుకని ఈరోజు చేస్తున్నాను కొన్ని. ఓకే, ఇక్కడ భూపాల్ గురించి ఇవన్నీ కూడా ఇచ్చున్నారు రిజల్ట్ అని. ఇది పేక్ అండి, మాకు ప్రజెంట్ రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రిజల్ట్ నెక్స్ట్ వీక్ రావచ్చు అండి మన అంచనా ప్రకారం. ఓకేనా, 26th ఎంపీలో 2 జిల్లాల్లో నవోదయ పరీక్షలు ఉన్నాయి, కావున 2 జిల్లాల్లో రిజల్ట్ తయారు చేయడానికి కనీసం 2 రోజులు పడుతుంది, కావున రిజల్ట్ మేబీ ఆఫ్టర్ 28th ఆర్ ఫస్ట్ వీక్ అక్టోబర్. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లో కూడా కొంత నిజమేనండి. 28th 99% ఉంటాయనుకుంటున్నాను, ఖచ్చితంగా కాదు నా అనాలిసిస్. మరి 11th రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఇస్తారండి, వీటికి వాటికి సంబంధం ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఇస్తారు. ఈ మంత్లో, నెక్స్ట్ మంత్లోనే, ఈ మంత్లోనే ఉండొచ్చు అండి. ఓకే, 11th క్లాస్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు? వీటితో పాటుగానే ఓ 1 or 2 డేస్ గ్యాప్తో ఇస్తారు. ఓకే ఓకే, ఎండింగ్కి 2 కూడా రావచ్చు అండి. ఫస్ట్ తెలంగాణ స్టేట్ది చెప్పండి. ఓకే, అన్నీ ఒకేసారి వస్తాయి ఇవి. ఎస్ సార్, ఫస్ట్ తెలంగాణది చెప్పండి. ఓకే ఓకే, రైట్, ఇప్పుడు అందుకని తెలంగాణ చెప్తున్నాను, అన్నీ చెప్తానండి. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి, మనం ఏది చెప్పినా కూడా వస్తాయి. ఈరోజు రిజల్ట్ వచ్చిందని కొంత హడావుడి చేశారు కొంతమంది, రిజల్ట్ రాలేదు, అది పోయిన సంవత్సరం ఇవి. ఓకే, నేను ఇప్పుడే వెబ్సైట్లో కూడా చూసి మీకు క్లాత్ చేస్తున్నాను. ఓకే, నేను కూడా వచ్చాయేమో అనుకున్నాను, కానీ కొంచెం అంటే నిన్నటి నుంచి వెబ్సైట్ ఓపెన్ చేయలేదు కాబట్టి. ఎస్ ఓకే, రాలేదండి. ఓకేనా, లేదా సైలెంట్ సార్? మా పాపకి 94 మార్కులు వచ్చాయి సార్, రోజులు ఓదేసి వెస్ట్ గోదావరి సీట్ వచ్చింది సార్, ప్లీజ్ చెప్పండి. ఖచ్చితంగా సీట్ వస్తుందండి. ఓకే, వర్మగారు గారు చెప్పారు గుడ్ సార్. సీటు గోదావరి డిస్టిక్లో 2 జైన్ కదా, 80 సీట్స్ తీస్తారు, 160 సీట్స్ తీస్తారు. అంటే కొన్ని పాఠశాలలు మనకి ఒక పరిధిలో ఉండేటువంటి కాలేజీకి కేటాయిస్తారు, మరి కొన్ని పాఠశాలలు అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం తీసుకుంటే, ప్రకాశం పశ్చిమం, ప్రకాశం తూర్పు అట్లా డివైడ్ చేస్తారు, అలా ఉంటుంది. అంటే డిస్టిక్ మొత్తం మీద చేస్తారు సార్. మా అబ్బాయికి 93-75 మార్కులు వచ్చారు, రూరల్ జనరల్ ఉద్యోగం. ఓకే, అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి, రూరల్ కాబట్టి ఓపెన్ అయినా కదా. ఓకే సార్, మా పాపకి 88 వచ్చాయి సార్, రూరల్ ఓబీసీ వరంగల్ డిస్ట్రిక్ట్ వస్తుందండి, రూరల్ కాబట్టి అవకాశం ఉంది. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ 87.5 సీట్ వస్తుంది, అవకాశాలు ఉన్నాయండి. నవోదయ కమిటీ యొక్క డేట్ ఇక్కడ ఇస్తున్నారు, మరి వెబ్సైట్లో చూడలేదు, చూసి చెప్తాను. 9th అయితే రిలీజ్ చేశారు, మరి 6th కూడా రిలీజ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మేబీ 1 or 2 డేస్లో రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాం. ఈ ఎండింగ్ ఖచ్చితంగా ఇవ్వచ్చేమో అనుకుంటున్నాం, 6th క్లాస్ కూడా అక్టోబర్ 1st వీక్ అయినా ఉంటుంది. ఓకే, 90 మార్కులు ఓబీసీ నిజామాబాద్ బ్లాక్ 10 వస్తుందా, నిజామాబాద్ అర్బన్ ఛాన్సెస్ ఉన్నాయండి, 60-70% ఉన్నాయి. ఓకే, ₹2,021,999 దాని గురించి నేను ఒకసారి నెట్లో చూసి చెప్తానండి. ఓకే, రిజల్ట్ గురించి నేను ఒకసారి చూసి చేస్తాను. కొన్ని ముఖ్యమైన సర్టిఫికేట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఖచ్చితంగా కూడా తీసి పెట్టుకోండి. మీకు సీటు వస్తుందని కన్ఫామ్గా ఉన్నటువంటి వాళ్ళు ముందే చేసుకోండి. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా సమయం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ కూడా అక్టోబర్లో వస్తుంది, దాని గురించి కూడా ప్రిపరేషన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.